హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ బోర్డులో వేర్ సీట్ బెల్ట్ అని ఒక టెడ్డీ బేర్ కేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి నేను తమిళనాడు రాష్ట్రంలోని కొల్లిమలై అనే ప్రాంతంలో ఉన్నాను. ఇది వచ్చేసి సేలం నుంచి ఒక 50 కిలోమీటర్స్ ప్రాంతంలో ఉంటుంది, దూరంలో ఉంటుంది. సో చూడొచ్చు, ఇది వచ్చేసి ఇండియాలోని వెరీ డేంజరస్ ఘాట్ రోడ్స్లో ఇది ఒక ఘాట్ రోడ్డు. సో టోటల్ వచ్చేసి ఈ ఘాట్ రోడ్ 50 కిలోమీటర్స్ దూరం ఉంది. చూడొచ్చు ఈ ఘాట్ రోడ్లో ఎక్కువ కర్వ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది డీప్ ఫారెస్ట్ ఇది యాక్చువల్లీ. సో ఈ ఫారెస్ట్లో వివిధ క్రూరమృగాలు జంతువులు కూడా ఉంటాయి. సో అదేవిధంగా దీనికి టైమింగ్స్ ఉంటాయి, నైట్ ఎలా షేర్ ఇక్కడ, ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనం ఘాట్ రోడ్ ఎక్కేముందే 30 రూపీస్ పర్ హెడ్ 10 రూపీస్, అదేవిధంగా ఎంతమంది పర్సన్స్ మన కార్లో ట్రావెల్ చేస్తుంటే అన్ని 10 రూపీస్ కట్టాలి. సో మేమైతే నలుగురు వెళ్తున్నాం కాబట్టి 40 రూపాయలు కట్టాం. సో చూసారు కదా, ఈ ఘాట్ రోడ్ అనేది చాలా డేంజరస్. సో ఈ ఘాట్ రోడ్లో తిప్పేటప్పుడు జాగ్రత్తగా సీట్ బెల్ట్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. మీకు వీడియో స్టార్టింగ్లో వేర్ సీట్ బెల్ట్ అనే ఒక కాషన్ బోర్డు చూశారు మీరు. సో దాని గురించి చెప్పాలంటే, సీట్ బెల్ట్ అనేది నాట్ ఓన్లీ ఘాట్ రోడ్స్, నాట్ ఓన్లీ ఎనీ డీప్ ఏరియాస్. సో ఎప్పుడు కూడా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవడం వల్ల మన లైఫ్ని మనం చాలా మటుకు సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జర్నీలు ఉన్నప్పుడు సీట్ బెల్ట్ చాలా ఉపయోగపడుతుంది. సడన్గా బ్రేక్ కొట్టినా లేదంటే అనుకోకుండా యాక్సిడెంట్ ఏమైనా జరిగినా సరే మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. సో అందుకని సీట్ బెల్ట్ అనేది ధరించండి, అది మర్చిపోవద్దు. చూసారు కదా, అక్కడ కీప్ ఎ సేఫ్ డిస్టెన్స్ ఉంది. మన వెహికల్ ముందు వెళ్తున్నప్పుడు కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఇలాంటి ఘాట్ రోడ్స్లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కార్స్కి వచ్చేసి పికప్ తక్కువ ఉంటుంది, సడన్గా అవి ఎక్కాలి అంటే ఎక్కలేవు. సో అందుకని చెప్పేసి కొంతమందికి ఎల్బోర్డ్ ఉన్న డ్రైవర్స్ వచ్చి చాలా జాగ్రత్తగా ఇలాంటి రోడ్స్లో డ్రైవ్ చేయాలి. అదేవిధంగా ఈ రోడ్స్లో వెళ్ళేటప్పుడు సీనియర్ డ్రైవర్తో అప్రోచ్తో వెళ్తే చాలా మంచిది. సో అదేవిధంగా క్రాసింగ్స్ అనేది ఈ రోడ్లో ఎక్కువ పెట్టుకోవద్దు వెహికల్ క్రాస్ చేయాలనుకునేది, ఎందుకంటే చాలా డేంజరస్. ఎందుకంటే ఇమీడియట్లీ కర్వ్స్ వస్తున్నాయి ఇక్కడ. సో ఆ కర్వ్స్లో ఆపోజిట్ లేదా బస్సు వచ్చిందంటే కష్టం, లేదా ఇంకేమైనా వెహికల్ వచ్చిందంటే కష్టం. దట్టు ఆపోజిట్ వచ్చే వెహికల్ వచ్చేసి అప్ సైడ్ నుంచి డౌన్ వస్తుంది కాబట్టి అవి ఫాస్ట్ ఎక్కువగా వస్తుంటాయి. సో జాగ్రత్తగా ఉండవలన డీప్ కర్వ్స్ ఇది. సో ఈ ప్రాంతం వచ్చేసి కొల్లిమలై అనే ఒక విలేజ్లో ఉంది ఇది. సో ఇది టోటల్ చెప్పాను కదా 50 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఇది. ఇండియాలోనే సెకండ్ హయ్యెస్ట్ డేంజరస్ ఘాట్ రోడ్ ఇది. సో చాలా హయ్యెస్ట్ పీక్ ఉంది, 70 టన్నెల్స్, అంటే మనకి 70 మలుపులు ఇలా తిప్పుతూనే ఉండాలి టోటల్గా ఈ ఘాట్ రోడ్ మొత్తం పైన. చూసారు కదా, ఈ ప్రాంతాన్ని మీరు విజిట్ చేయాలి అనుకుంటే ముందుగా మీరు సేలంకి అయితే రీచ్ అవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చినా సరే, హైదరాబాద్ నుంచి వచ్చినా, బెంగళూరు నుంచి వచ్చినా, సేలం వచ్చి సేలం నుంచి వచ్చేసి రాశీపురం, రాశీపురం నుంచి టువర్డ్స్ ఈ రూట్లో మనం గూగుల్ త్రూ వచ్చేస్తే బెటర్. అదేవిధంగా ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు ముందుగా మ్యాప్స్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ అనేవి మనం పైకి వెళ్ళేపోయింది సిగ్నల్స్ తక్కువ ఉంటాయి అనేది ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అక్కడ దాన్ని సబ్జెక్ట్ పెట్టున్నారు. సో ముందే మ్యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. అదేవిధంగా వాటర్ బాటిల్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే ఈ ఘాట్ రోడ్ మొత్తం పైన కూడా మనకు వాటర్ కానీ వాటర్ బాటిల్స్ దొరకవు, షాప్స్ ఉండవు, తినడానికి ఏమి ఉండవు. ఇవిలైతే స్నాక్స్ కూడా కొంచెం పెట్టుకోండి, తక్కువ స్నాక్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ తినడం వల్ల ఈ మలుపుల్లో వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అదేవిధంగా వాటర్ బాటిల్స్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి. అదేవిధంగా కార్స్ కూడా ఎక్కడంటే అక్కడ ఘాట్ రోడ్లో పార్క్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ చేసే స్పేస్ కూడా లేదు. సో 2 వెహికల్స్కే ఇది ఛాన్స్ ఉంది ఈ రోడ్డు. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మేము చాలా పీక్ వచ్చున్నాం. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ మేము వచ్చేసి ఒక 10-12 రౌండ్లు అంటే ఇలా మేము తీసుకున్నాము ఆల్రెడీ, కర్వ్స్ తీసుకున్నాము ఆల్రెడీ. చూసారు కదా, ఇప్పుడు ఇమీడియట్లీ కర్వ్ ఉంది, మళ్ళీ ఇమీడియట్లీ ఇంకో కర్వ్ ఉంది. సో అలా ఉంటుంది. ముందు మన ముందు వచ్చేసి ఒక ట్రావెల్ బస్సు వెళ్తుంది. సో ఇక్కడ బస్సులు కూడా తిరగాలి అంటే కొన్నిసార్లు ఆపోజిట్లో చాలా డేంజరస్గా ఉంటుంది మన వెహికల్ వెళ్ళేటప్పుడు. సో జాగ్రత్తగా ఉండండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. ఈ ట్రిప్లో ఇంకేమైనా మంచి మంచి ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్ అన్నింటినీ కవర్ చేస్తూ వాటి గురించి ఎక్స్ప్లోర్ చేసుకొని నేను వాటి సబ్జెక్ట్ అనేది మీకు వివరిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. ఇప్పటికీ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. జై హో జనతా.